వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. కొంతమంది నన్ను అడిగారు ఈ విధంగా ఆర్ఆర్బికి ప్రీవియస్ ప్రశ్నలు చేస్తే సరిపోతుందా అని, మ్యాథమెటిక్స్ లో కానీ రీజనింగ్ లో కానీ. సైన్స్ లో అయితే నేను చెప్పాను డిగ్రీ చదువుకొని ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నింటిని ప్రాక్టీస్ చేయాలి, అదేవిధంగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా చేయాలి అని చెప్పేసి. కానీ మ్యాథమెటిక్స్ రీజనింగ్ విషయానికి వచ్చినట్లయితే ఓన్లీ కేవలం ప్రీవియస్ ప్రశ్నలే చేస్తే సరిపోతుందా అన్నారు. మీరు ఏఎల్పీ సిబిటీ 1 ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మోడల్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయి. సో కాబట్టి సిబిటీ 2 రేంజ్ కి కొద్దిగా పెరుగుతుంది, అంటే టఫ్నెస్ నుంచి అంటే ఈజీగా వచ్చిన పేపర్ నుంచి మోడరేట్ గా వెళ్తుంది సిబిటీ 2 అనేది. అది ఏదైనా సరే ఎన్టీపీసీ కానీ లేకపోతే ఏఎల్పీ కానీ లేకపోతే ఇతర ఏ ఎగ్జామ్ అయినా సరే సిబిటీ 1 కి సిబిటీ 2 కి కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. మరి మొత్తం టోటల్ వేరియేషన్ ఉండదు. సిబిటీ 1 ఈజీగా ఇచ్చాడు కాబట్టి సిబిటీ 2 టఫ్గా ఇస్తాడని అనుకోవద్దు. నేను ఏదైనా సరే మీకు ఎగ్జాంపుల్తోనే చెప్తున్నా, మీరు కావాలంటే గతంలో ఉన్న ఒక ఎన్టీపీసీ సిబిటీ 2 పేపర్ని తీసుకోండి, సిబిటీ 1 పేపర్ తీసుకోండి. అసలు నిజంగా చెప్పాలంటే సిబిటీ 1 లో వచ్చిన కొన్ని మోడల్స్ కూడా సిబిటీ 2 లో కవర్ అవుతాయి. మీకు వచ్చిన మోడల్సే మీకు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటిది లాస్ట్ ఒక 10 ఇయర్స్ క్వశ్చన్స్ పేపర్స్ తీసుకుంటే దాంట్లో ఎన్ని మోడల్స్ కవర్ అవుతాయో మీరే ఉదాహరణ తీసుకోండి. కాకపోతే నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు కొంతమంది, సార్ నిజంగానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తే సరిపోతుంది, ఇంకా రిలాక్స్ అయిపోవచ్చా అని. నేను ఆల్రెడీ మీకు గతంలోనే క్లియర్ గా చెప్పాను, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే కాదు, మీకు నచ్చితే మీరు ఎస్ఎస్సీ లెవెల్ కూడా చదువుకోండి లేకపోతే ఐబీపీఎస్ లెవెల్ కూడా చేసుకోండి. మిమ్మల్ని ఆపేది ఎవరు లేరు, మిమ్మల్ని ఆపే అర్హత ఎవరికి లేదు. కాకపోతే నా సజెషన్ గా చెప్తున్నాను మీకు, ఇది ఓన్లీ నేను చెప్పినట్టే చేయమని కాదు, నా సజెషన్ నచ్చితేనే ఫాలో అవ్వండి, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినట్టు ఫాలో అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను అనేది ఏంటంటే ఆర్ఆర్బికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ మోడల్స్ చాలా రకాలు ఉన్నాయి, ఒకటే కాదు చాలా రకాలు ఉన్నాయి. దాదాపు అవన్నింటిని గ్యాదర్ చేసుకుంటే ఒక చాప్టర్ మొత్తం కూడా అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి. సో కాబట్టి ఫస్ట్ నేను ప్రీవియస్ మోడల్స్ ని ఒక్కొక్క క్వశ్చన్ ని 45 సెకండ్ లో పూర్తి చేసేటట్టు ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత ఆ విధంగా పర్ఫెక్ట్ ప్రిపేర్ అయిన తర్వాత మీ ఇష్టం మీరు ఇంకా ఎటువంటి డెప్త్ క్వశ్చన్స్ అయినా సరే, ఇంకా బాగా డెప్త్ క్వశ్చన్స్ అయినా సరే చేసుకోండి, మీకు ఇబ్బంది లేదు. అంతేగాని మొదటిగానే ఐబిపిఎస్ లేకపోతే ఎస్ఎస్సి సిజిఎల్ రేంజ్ లో ప్రిపేర్ అవుతే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి. ఎవరైతే స్టార్టింగ్ వచ్చారో అంటే ఇప్పుడే ప్రిపేర్ అవుదామని మొదటిసారిగా ముందుకు వస్తున్నారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోతాయి, అమ్మో ఇంత టఫ్ అని చెప్పి 4 రోజులు చేయగానే 5 రోజు బుక్ పక్కన పడేస్తారు. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏమవుతుందో కూడా ఒకసారి క్లియర్ గా చెప్తున్నాను. అండ్ మళ్ళీ ఒకటి చెప్తున్నాను, నాది సజెషన్స్ మాత్రమే తీసుకోండి, ఇది సజెషన్ గా మాత్రమే తీసుకోండి, నేను ఆర్డర్ ఇస్తున్నట్టు కాదు, నచ్చితే ఫాలో అండి లేకపోతే వదిలేసేయండి. సో ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ కి తీసుకుంటున్నాను, 100 క్వశ్చన్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి సింపుల్ గా ఒక 10 క్వశ్చన్లు తీసుకుంటున్నాను, దానికి 10 నిమిషాలు కేటాయిస్తున్నాను టైం అనేది అనుకుందాం. సో ఏదైనా సరే మనకి ఎగ్జామినేషన్ లో కూడా 100 క్వశ్చన్లు ఉంటే దానికి మినిమం 90 మినిట్స్ టైం ఉంటుంది. సో కాబట్టి నేను ఇక్కడ ఒక 10 క్వశ్చన్లు తీసుకున్నాను, దానికి 10 మినిట్స్ టైం ఉంది అనుకున్నాను. సో ఏ విధంగా అయితే మీరు ఆర్ఆర్బిలో లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని మోడల్స్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ ప్రిపేర్ అవుతే మీకు దాంట్లో దాదాపు సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా అటు ఇటుగా లేకపోతే సేమ్ అవే మోడల్స్ దాదాపు ఏడన్నా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఓన్లీ కేవలం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ ఫోకస్ చేసి ఆ తక్కువ సిలబస్ ని ఎక్కువ టైం కేటాయించడం వల్ల మీకు ఆల్రెడీ చెప్పాను ఒక్కొక్క క్వశ్చన్ కి మనం 45 సెకండ్స్ లో పూర్తి చేయాలి. సో ఆ విధంగా పూర్తి చేస్తే మీకు 10 క్వశ్చన్లలో 7 క్వశ్చన్లు ప్రీవియస్ మోడల్సే దిగాయి అనుకోండి, లేకపోతే సేమ్ అలాంటి మోడల్సే కొద్దిగా మార్పులు ఇచ్చి దిగాయి అనుకోండి, మీరు ఒక్కొక్క క్వశ్చన్ ని 45 సెకండ్స్ లో చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి ఎగ్జామ్ లో ఆ 7 క్వశ్చన్స్ కూడా మీరు 5 నిమిషాల 25 సెకండ్ లో పూర్తి చేస్తారు. మీకు ఇంకా సమయం ఎంత ఉంటుంది, 4 నిమిషాల 75 సెకండ్లు ఉంటుంది. మిగతా మీడియం 3 క్వశ్చన్స్ మీకు తెలియనే వచ్చినాయి అనుకుందాం, ఎందుకు మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి, అన్ని ప్రిపేర్ అయిన వాళ్ళకి ఆ 3 కూడా చేయొచ్చేమో నేను కాదనను. సో ఒకవేళ మీరు ఆ 3 క్వశ్చన్స్ తెలియ వచ్చాయి అనుకోండి, అంటే సేమ్ మోడల్స్ రాకపోయినా మీరు ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేశారో అట్లాంటి 2 మోడల్స్ ని కలిపి ఒకే క్వశ్చన్ గా ఇస్తాడు, అంతకంటే బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అన్ని మోడల్స్ కవర్ అయిపోయి ఉంటాయి. దాదాపు లాస్ట్ 10 ఇయర్స్ లో అన్ని కలెక్ట్ చేసుకుంటే ఎన్టీపీసీ ఏఎల్పీ జేఈ అన్ని పేపర్లు కలెక్ట్ చేసుకుంటే 500 నుంచి 600 ప్రీవియస్ పేపర్లు ఉంటాయి. ఆ 600 పేపర్లో మ్యాథమెటిక్స్ క్వశ్చన్ వాళ్ళైనా తయారు చేయడానికి ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి, అన్ని మోడల్స్ ఉన్నాయా మనకి మ్యాథమెటిక్స్ లో? ఏదైనా యావరేజ్ టాపిక్ తీసుకున్న అనుకోమా, అంటే ఎన్ని మోడల్స్ ఉంటాయండి, అది ఎంత తిప్పి తిప్పించినా ఏముండదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సేమ్ మోడల్స్ ఇచ్చి సింప్లిఫికేషన్ ఎక్కువగా ఇస్తున్నారు ఈ పిల్లని ఇబ్బంది పెట్టాలి అని. సో నేను అందుకనే మీకు చెప్తున్నాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసుకోండి అని. కొంత నాకు అడుగుతున్నారు అవి చేసుకుంటే సరిపోతుందా, జాబ్ వచ్చేస్తుందా, మీరు చెప్పినట్టే చేస్తాం మరి పక్క జాబ్ వస్తుందా అంటే, అయ్యా అలా నేను చెప్పట్లేదు, ఓన్లీ చేసుకుంటే, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ అలా కాకపోతే మళ్ళీ మీరు నన్ను బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది, కాకపోతే నా సజెషన్ చెప్తున్నాను. సో ఈ విధంగా 7 క్వశ్చన్లు మనకి ప్రీవియస్ మోడల్సే వచ్చాయనుకోండి, 5 నిమిషాలు 25 సెకండ్ లో పూర్తి చేస్తాం, ఇంకా 4 నిమిషాలు 75 సెకండ్లు ఉంటుంది. ఆ మిగతా క్వశ్చన్స్ 8వ క్వశ్చన్, 9వ క్వశ్చన్, 10వ క్వశ్చన్ కి మీకు ఎక్కువ టైం ఉంటుంది. సో ఆ 8, 9, 10 క్వశ్చన్లు ఎలా ఉంటాయి మీకు తెలియని మోడల్ కాదు అది, కాకపోతే మీరు చేసిన మోడల్స్ నే ఒక 2 మోడల్స్ ని కలిపి కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చి ఉంటాడు కొద్దిగా డిఫికల్ట్ గా. సో అటువంటిది మీరు 4 నిమిషాల 75 సెకండ్ లో ఆ 8, 9, 10 క్వశ్చన్ లో మినిమం ఒక్క క్వశ్చన్ అయినా సాల్వ్ చేస్తారు మీరు నిజంగా. ఆ మోడల్ మీకు తెలియకపోయినా సరే మీరు ప్రీవియస్ లో చేసిన క్వశ్చన్స్ ఆధారంగా చేసుకుని ఒక్క క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేస్తారు. సో పైన మనకి మొత్తము 7 క్వశ్చన్లకు 7 క్వశ్చన్లు మనం సాల్వ్ చేయగలుగుతాం, 7 మార్క్స్ వచ్చాయి. కింద 8, 9, 10 క్వశ్చన్లు కేవలం ఒకే ఒక మార్క్ వచ్చింది అనుకుందాం, తెలియదు కాబట్టి కొత్త మోడల్ వచ్చింది కాబట్టి. సో మొత్తం ఎంత అవుతాయి మనకి, టోటల్ 80 మార్క్స్ అవుతాయి, అంటే 8 మార్కులు. 10 క్వశ్చన్లకు 8 మార్కులు అన్నప్పుడు మనం 100 క్వశ్చన్లకు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చు, 80 మార్కులు తెచ్చుకోవచ్చు. ఏ జాబ్ రాదు చెప్పండి 80 మార్కులకి? మీరు బాగా ప్రిపేర్ అవ్వడంలో ఉంటుంది, ఏదైనా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసినా అది పైపైన చేస్తే నిజంగా చెప్తున్నాను వేస్ట్.
నేను ఈ రోజు చెప్తున్నాను మీ ముందు ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ఏఎల్పి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలపండి. మీకు వచ్చిన క్వశ్చన్ ని కూడా మీరు ఆర్థమెటిక్ లేకపోతే మ్యాథ రీజనింగ్ వదిలేస్తుంటారు, ఎందుకంటే ఆ క్వశ్చన్ కొద్దిగా పెద్దగా ఉండడం వల్లనో, లేకపోతే స్పీడ్ అండ్ ట్రైన్స్ గురించి, స్పీడ్ అండ్ డిస్టెన్స్ గురించి, ట్రైన్స్ అండ్ స్పీడ్ అనే టాపిక్ లో నుంచి మీకు వచ్చిన క్వశ్చన్స్ కూడా వదిలేసి ఉంటారు. ఎందుకు, ఆ క్వశ్చన్ ఆల్రెడీ మీరు చేసిందే ఉంటారు, కానీ పర్ఫెక్ట్ గా చేయకపోవడం వల్ల దాన్ని డైరెక్ట్ స్టెప్ వేయడంలో మీకు ప్రాబ్లం అయ్యి, అయ్యో ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది, దీని తర్వాత చూసుకుందామని వదిలేసి చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళకి కింద కమెంట్ సెక్షన్ లో తెలపండి. అదే మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్ స్టెప్ వేసి దాన్ని 45 సెకండ్స్ లో పూర్తి చేసుకునేవాళ్ళు కదా. సో నేను కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ తక్కువ సిలబస్ తీసుకుని దాన్ని ఎక్కువ ప్రిపేర్ అవ్వండి, చూడగానే చేసేటట్టు ఉండాలి. అంతేగాని ఏదో 6 నెలలకు ఒక్కసారి నేను ఇది ఎప్పుడో 6 నెలల క్రితం చేసాను ఈ మోడల్ అన్నట్టు ఉండకూడదు. మీరు ఎలా రావాలంటే మ్యాథమెటిక్స్ రీజనింగ్ లో దాదాపు 4 రోజులకు ఒకసారి బుక్ ను మొత్తం రివిజన్ చేసే స్టేజ్ కి రావాలి. ఆ విధంగా వస్తే ఏ జాబ్ అయినా మీ ముందు, మీ కాలం ముందు వచ్చి పడుతుంది, అది ఎన్టీపీసీ అయినా, ఏఎల్పీ అయినా, జేఏ అయినా, ఏదైనా సరే. మీరు పర్ఫెక్ట్నెస్ లేనప్పుడు మీకు ఏది రాదండి, నేను అదే చెప్తున్నా కదా. అది నా బుక్ అయినా ఏ బుక్ అయినా, ఏ బుక్ చదివినా మీలో ఉంటుంది, బుక్ లో కూడా ఏది ఉండదు. బుక్ అనేది మీకు మార్గదర్శకం మాత్రమే. అలా అనుకుంటే ప్రతి ఒక్కరు బుక్స్ కొనుక్కోగలుగుతారు, ప్రతి ఒక్కరి దగ్గర అదే బుక్స్ ఉంటాయి. మీరు ఎంత పర్ఫెక్ట్నెస్ ఇచ్చారు ఆ బుక్ లో ఉన్న మ్యాటర్ మీద, ఒక్కొక్క క్వశ్చన్ ఎన్నిసార్లు రివిజన్ చేశారు, డైరెక్ట్ స్టెప్ వేయగలుగుతున్నారా లేదా, దీనిపైన ఆధారపడి ఉంటుంది. మీరు ఇంటికాడే 45 సెకండ్స్ లో ఒక్కొక్క క్వశ్చన్ కంప్లీట్ చేసినప్పుడు మీకు ఎగ్జామ్ హాల్లో ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఈజీగా చేయగలుగుతారు. మీరు డైరెక్ట్ రన్నింగ్ పార్టిసిపేట్ చేసే వ్యక్తికి, ఆల్రెడీ ఒక సంవత్సరం నుంచి పార్టిసిపేట్ చేసే వ్యక్తికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అతనికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నాడు, ఎక్కడ స్లోగా వెళ్ళాలి, ఎక్కడ ఫాస్ట్గా వెళ్ళాలి, లాస్ట్ 100 మీటర్స్ లో ఎలా పరిగెత్తాలి, ఫస్ట్ 100 మీటర్స్ ఎలా పరిగెత్తాలి, ప్రతి ఒక్కటి తెలిసి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఫాలో అవుతే మీకు ఏదైనా సరే అండి, 80 మార్కులు కాదండి, 65-70 మార్కులు రా మార్క్స్ వచ్చినా మీకు నార్మలైజేషన్ మార్క్స్ 75 వెళ్ళిపోతుంది. నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను మీకు. మీరు కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎంత మంది ఆర్ఆర్బిలో ఏఎల్పి ఎగ్జామినేషన్ లో మీకు తెలిసిన క్వశ్చన్స్ వదిలిపెట్టారు, రీజనింగ్ లో కూడా తెలిసిన క్వశ్చన్స్ వదిలిపెట్టారు, టెన్షన్ పడడం వల్లనో, దానికి సరైన స్టెప్ వేయకపోవడం వల్లనో, అయ్యో లేకపోతే నాకు నేను ఇంకా 50 క్వశ్చన్లు చేశాను, ఇంకా 25 క్వశ్చన్లు చేయాలి, ఇక్కడ నేను 10 నిమిషాలు, ఇక్కడ నేను 1 నిమిషం కేటాయిస్తూ కూర్చుంటే పక్కన ఏమైపోతాయో అనే భయంతో వదిలేశారు. పక్క క్వశ్చన్ అయితే అది కూడా అదే భయం, మళ్ళీ 3 క్వశ్చన్ అయితే అది కూడా అదే భయం. ఎందుకు అలా భయం అంటే మీరు సరిగా ప్రాక్టీస్ చేయలేదు, మీలో లోపం అది. సో కాబట్టి ఆ లోపాన్ని పూర్తి చేసుకోవాలంటే తక్కువ టైంలో క్వశ్చన్ ని సాల్వ్ చేయగలగాలి. నేను ఎక్కడో విన్నా, బ్రూస్లీయో ఎవరో అనుకుంటున్నాను, మేబీ బ్రూస్లీ కావచ్చు, 1000 షాట్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కంటే, 1000 షాట్లు ప్రాక్టీస్ చేసిన వాడి కంటే, 1 షాట్ 1000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడికి నేను ఎక్కువ భయపడతాను అని ఆయన అన్నాడట. సో అంటే 1000 షాట్స్ అంటే 1000 షాట్స్ ప్రిపేర్ అయినోడి కంటే, 1 షాట్ని 1000 సార్లు ప్రిపేర్ అయినోడి దగ్గర పర్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది, ఆ 1 షాట్ తోటి మనల్ని కింద కుప్పగూల్చగలుగుతాడు, సో అతనికి ఎక్కువ నేను భయపడతాను అన్నాడట. సో కాబట్టి మీరు కొన్ని 1000 క్వశ్చన్లు చేస్తే తప్పులేదు, మీ దగ్గర టైం ఉంటే నో ప్రాబ్లం, కానీ సమయం లేనప్పుడు మన దగ్గర ప్రీవియస్ మోడల్స్ తీసుకుని వాటిని ఎక్కువ సార్లు చేసి రివిజన్ చేసుకుని 4 రోజులకు ఒక్కసారి బుక్ మొత్తం ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు కంప్లీట్ చేసే స్థాయికి ఎదిగినప్పుడు మీరు ఆర్ఆర్బీఏ కాదు ఏదైనా వస్తుంది. ఇప్పటికీ నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఉన్న ఏ ఎగ్జామ్స్ అయినా సరే, ఇక సైన్స్ జీకే లాంటి థీరీస్ కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, థీరీ చదువుకున్న తర్వాత బిట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఏది దొరికితే అది, ఖాళీగా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంటుంది ఏదో ఒకటి, పలానా టాపిక్ పైన, విటమిన్స్ టాపిక్స్ పైన ప్రీవియస్ క్వశ్చన్స్ కొడితే 100 వెబ్సైట్లు వస్తాయి, ఏదో ఒకటి తీసుకుని ఊరికనే టైం పాస్ చేయండి, అలా కూడా మీకు పర్ఫెక్షన్ వస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ అవుతే సక్సెస్ అనేది మీ ముందు ఉంటుందండి. ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బిలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం, అది ఏదైనా కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, లేకపోతే ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, జేఈ కావచ్చు, ఆర్పిఎఫ్, ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది. మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్, సైన్స్ కూడా కామన్ సిలబస్, అదేవిధంగా ఏఎల్పికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1కి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి. సో ఇవన్నిటికీ ఆర్ఆర్బికి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నిటికీ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది, దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా అర్థమెటిక్ ఉంటుంది, తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో అవైలబుల్లో ఉంటుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి దీంట్లో, చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి, మొత్తం లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ 2012 నుంచి 2022 వరకు. కాస్ట్ వచ్చేసి 545 ఉంటుంది, డెలివరీ ఛార్జెస్ ఏమి ఉండవు, మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా, ఒకటి తీసుకున్నా, రెండు తీసుకున్నా, 4 తీసుకున్నా, 5 తీసుకున్నా కానీ డెలివరీ ఛార్జెస్ ఏమి ఉండవు, ఫ్రీగానే ఉంటాయి. సింగిల్ బుక్లు అయితే కాస్ట్ ఉంటాయి, కాంబో ఆఫర్స్ ఉంటాయి, అది లాస్ట్లో చూస్తారు మీరు. నెక్స్ట్ రీజనింగ్, ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికొస్తుంది, చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ సమాధానాలు వివరణ కూడా ఉంటాయి, అదేవిధంగా నాన్ వర్బల్ రీజనింగ్ అని ఒకటి ఉంటుంది మనకి, అన్ని బొమ్మలకి ఫిగర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతారు, కానీ అప్పుడప్పుడే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది, కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్, జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్కి. సో మనం ఏం చేసామంటే దీంట్లో 2012 నుంచి 2022 వరకు లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ అన్నిటిని రెడీ చేసి, అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్లో నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది.
దీంట్లో ఏముంటాయంటే చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ సమాధానాలు ఉంటాయి. సమాధానాలు అంటే ఎట్లా, ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉంటాయి, మిగతా 10 ఇయర్స్ క్వశ్చన్స్ కి విత్ ఆన్సర్ ఉంటుంది. అంటే సపోజ్ కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ వైజ్ గా ఒక 100 క్వశ్చన్ ఉన్నాయి అనుకోండి, ఆ 100 క్వశ్చన్లకి ఏనా బీనా సీనా అని చెప్పేసి తర్వాత చాప్టర్ వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. వివరణ అంటే ఎక్స్ప్లెనేషన్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ 86 ఫిజిక్స్ మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్ లో పెట్టాం. అంటే మొత్తం ఇది ఇప్పటి వరకు అయితే మనము రైల్వే ఎగ్జామ్స్ లో 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. వీడియో సొల్యూషన్స్ అంటే ఇట్లా క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్సీఆర్టీ కి సంబంధించిన బిట్స్ అనేది ఉంటాయి. ఈ బుక్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్ లో అవైలబుల్ లో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 ఉంటుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జెండర్ స్టడీస్, దీన్ని థీరీ రూపంలో రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా స్టాటిక్ జీకే ప్రశ్నలు అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే స్టాటిక్ జీకే కి సంబంధించిన థీరీ అనేది మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది, ఎందుకంటే స్టాటిక్ జీకే నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఆ స్టాటిక్ జీకే కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సపోజ్ కి స్టాటిక్ జీకేలో మనకి ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు ఏదైనా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు, ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు, అలాంటి సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజ్లు రీసెంట్ గా 2024లో ఏవి జరిగినాయి, అలాంటి కరెంట్ అఫేర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అది వీటన్నిటికి సంబంధించిన థియరీ బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్ గా గుర్తుపెట్టుకున్న ఒక టెక్నిక్. బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే సపోజ్ కి జియోగ్రఫీ ఉంది, నదులు ఉంటాయి, లేకపోతే హిస్టరీ ఉంది, మన సింధు నాగరికత సంబంధించిన నగరాలు ఉంటాయి, ఆ నగరాలన్నింటిని ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది, దాన్ని ఎవరు కనుగొన్నారు, దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి, ఈ విధంగా మనం క్లియర్ గా దాంట్లో ఇవ్వడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్, ఇది ఏఎల్పీకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు, మిగతా 4 బుక్స్ తీసుకుంటే సరిపోతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదేవిధంగా బిట్స్ కూడా ఉంటాయి. చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు మీడియం లో మాత్రమే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 550 ఉంటుంది. ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక, ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, నాకు అన్ని బుక్స్ కావాలనుకుంటే, సపోజ్ మీరు ఏ 2 బుక్స్ అన్న తీసుకోండి, 950 రూపీస్ వస్తాయి ఆఫర్ అనమాట, ఇవన్నీ కాంబో ఆఫర్స్. ఏ 3 బుక్స్ అన్న తీసుకోండి, మీకు 1385 వస్తుంది. ఏ 4 బుక్స్ అన్న తీసుకోండి, 1750 రూపీస్ వస్తాయి. ఏ 5 బుక్స్ అన్న తీసుకోండి, 2150 రూపీస్ వస్తాయి మీకు. ఇవన్నీ కాంబో ఆఫర్స్, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా సపోజ్ మీరు ఒక 3 బుక్స్ తీసుకోవాలనుకుంటారనుకో, దాంట్లో మ్యాథమెటిక్స్, సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్లో కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న 2 బుక్స్ కూడా తీసుకోవచ్చు. మీరు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే, మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్పే, అదేవిధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది, రెండు కూడా సేమ్ నెంబర్. ఈ నెంబర్కి మీరు ఆ కాంబో ఆఫర్స్లో తీసుకుంటారా లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా మీ ఇష్టం, ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే, ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. ఏం డీటెయిల్స్ పంపించాలంటే ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి, ఆ తర్వాత మీరు అదే వాట్సాప్లో అడ్రస్ అనేది టైప్ చేసి అయినా పంపించవచ్చు, లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసి అయినా పంపించవచ్చు. ఎలా ఉండాలంటే నేమ్ ఉండాలి, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్కోడ్, అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్లో ఉండాలి. ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు, మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్కి, సపోజ్ కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, లేకపోతే సైన్స్ అయితే సైన్స్, లేకపోతే రెండు అంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి. ఆ తర్వాత బుక్ మీడియం, మ్యాథ్స్ ఏది కావాలి, మ్యాథ్స్ తెలుగు. నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి, సైన్స్ ఇంగ్లీష్లో కావాలి, ఓకే సైన్స్ ఇంగ్లీష్. తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి, జనరల్ స్టడీస్ తెలుగు, జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ని బట్టి మీకు కొందరికి 2-3 డేస్లోనే డెలివరీ ఉంటుంది. సిటీ వాళ్ళకైతే 2 మినిమం 2 డేస్ డెలివరీ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా వైజ్గా 3-5 వర్కింగ్ డేస్లో మీకు డెలివరీ అనేది ఉంటుంది, డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు.